ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సభ్యులకు పోలీసులు నోటీసులు అందించారు. కోవిడ్ నియమ నిబంధనలను ఉల్లంఘించి నిరసన కార్యక్రమాలు చేపట్టడంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ క్రమంలో పోలీసులను సహకరించాలంటూ నోటీసులు అందించారు. జేసీ యోజన నాయకుడు రాయపాటి సాయికృష్ణ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు 41 నోటీసును అందించారు. దీనిపై రాయపాటి సాయికృష్ణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ సీపీ నాయకులు చేపడుతున్న బహిరంగ ప్రభుత్వం కార్యక్రమాలపై సంబంధిత నేతలకు ఇదే రీతిలో నోటీసులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. సార్, నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు అదే రోజు ఖమ్మంపాడు గ్రామంలో వైకాపా నాయకులు వైఎస్ఆర్ చేయితే పెద్ద డ్వాక్రా నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు వైఎస్ రాజశేఖర గారి దగ్గర. మరి వాళ్ళ మీద కేసు కట్టారా? కరెక్టే సార్. ఇప్పుడు డీజీపీ గారిని కోర్టుకు పిలిచి ఇప్పుడు మొన్న శాంతి భద్రతలో మన తప్పమని చెప్పారు. ఇప్పుడు కేసులు పెట్టారండి, వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఇప్పుడు సార్ నమస్కారం అండి. సార్ సార్ నమస్కారం సార్. వాళ్ళని కూడా పెట్టాలి కదా సార్ కేసు. మరి అదే ఊర్లో కమ్మంపాడు గ్రామంలో పొద్దున పెద్ద ఎత్తున జరిగింది సార్ కార్యక్రమం. లేదు, కంప్లైంట్ ఇవ్వండి, నేను వేస్తా వచ్చి. సార్ ఇట్లా ఇట్లా జరిగింది, మరి వాళ్ళ మీద పెట్టాలి కదా. వాళ్ళమే పెట్టి చట్టం అందరికీ సమానం అని చెప్పి మీరు కూడా ప్రూవ్ చేసుకోండి అవుతారు కదా సార్. ఆమె పెట్టండి, మేము ఫీల్ అవ్వట్లేదు. మా కొత్త కాదు కాబట్టి మేము వస్తాము, మేము ఎక్కడ ఉండడానికి వస్తాము. ఎందుకంటే మేము మేము ఇదేకుండా ఉంటాం కాబట్టి. మేము మీరు మనస్సాక్షిగా సార్ ఇప్పుడు మేము రాజధాని కోసం పోరాడుతున్నాం. మీకు తెలుసు ఏది న్యాయం ఏది అన్యాయం అనేది. మీరు ఇప్పుడు మీరు కేసు ఇది కూడా అన్యాయమైన కేసు ఇది అంత పెట్టడం అనేది. ఈ ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉండాలా? నేను ఎవరైనా సమావేశం పెట్టుకోవచ్చు కానీ పాలాభిషేకం చేసి గుంపు కొట్టుకోవాలి. అది కోవిడ్ నిబంధన అతిక్రమించిన ఈరోజు అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రదేశాలు తిరుగుదాం ఉద్దేశంలో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మేము 11వ తారీఖున పెదకూరపాడులోని ఖమ్మంపాడు గ్రామంలో ఒక సమావేశం నిర్వహిస్తే దాని మీద పోలీసు వారు పెదకూరపాడు పోలీసు వారు మా మీద అక్రమంగా సెక్షన్ క్రైమ్స్ అండర్ సెక్షన్స్ 143, 188, 270, 271, 149 సెక్షన్ 32 కింద ఇన్ని సెక్షన్ల కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఒకటి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పోలీసు వారికి, ప్రభుత్వానికి, పోలీసు వారికి అరెస్టులతో కేసులతో ఉద్యమాలు అణచివేయలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి నష్టపోయి రోడ్డును బట్టి రైతుకు అండగా సంఘీభావంగా మేము మంచి పని చేస్తూ ఉన్నాం. అంతేగా మేము ఆ నేరాలు ఘోరాలు చేయట్లేదు కాబట్టి మేము దేనికి భయపడే పరిస్థితి లేదు. అరెస్టులతో ఉద్యమాలు అణచివేయలేరు మేము. అలాగే ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, పోలీసు వారిని, అదే పెదకూరపల్లి కమ్మపాడు గ్రామంలో అదే రోజు ఉదయం ద్వాకరా మహిళలతో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు సమీకరించి వైఎస్ఆర్ చేతి పథకం ఇచ్చినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు, పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. మరి అది కోవిడ్ నిబంధనలు కదా, మేమే కోవిడ్ నిబంధనలు అతిక్రమించామా? ఈ ప్రభుత్వం కోవిడ్ని అడ్డం పెట్టుకొని, కోవిడ్ అనే ఒక మహమ్మారిని అడ్డం పెట్టుకొని కోవిడ్ నిబంధనలను మంచి వాడగానే చెడుకు వాడుతూ ఉన్నారు. ప్రజల మధ్య ఏదైతే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది జరుగుతున్నా కోవిడ్ నిబంధనలు అంటూ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏది జరిగినా ఒకటే మేము ఒకటే చెప్తా ఉన్నాం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు, అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు, చిట్ట చివరి వరకు అమరావతి యువజన చేసే పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈరోజు నా మీద, అమరావతి యువజన చేసి కన్వీనర్ నా మీద, డాక్టర్ కొలకపూడి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రాంతి అధ్యక్షులు వారి మీద, రైతు జేసీ కన్వీనర్ సుధాకర్ గారి మీద, అలాగే రైతు నాయకుడు వీరాంగ గారి మీద అక్రమంగా ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది ఖమ్మంపాడు ఇష్యూ మీద. అలాగే అమరావతి పరిరక్షణ నాయకుల మీద కూడా పెట్టారని తెలిసింది పెదకూరపాడులో. ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు రాష్ట్రంలో అన్యాయం రాజ్యం వెళ్తూ ఉంది, రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. తొందరలోనే ప్రజలు ఇటువంటి పరిస్థితుల నుండి ప్రభుత్వాన్ని ఎండగట్టి ఇటువంటి నియంత పరిపాలనకు చరమగీతం పాడతారనే సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తూ ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మేలుకోండి, రాష్ట్ర రాజధాని కోసం బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ కేసులు కోర్టులు మనం ఏం చేయలేవు. మన రాజధాని కోసం, రాష్ట్ర హక్కుల కోసం పోరాడదాం. ఈరోజు రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేంతో రాష్ట్ర హక్కులను, రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాలరాస్తూ అభివృద్ధిని నిరోధకులుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని చెప్పి సందర్భంగా అమరావతి యువజన జేసీగా, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిగా మీకు ప్రజల ప్రజానికానికి తెలియజేస్తాను.